బ్రేకింగ్ చూస్తున్నాం. బుడమేరు వాగు వరద ఉధృతికి నీట మునిగిన ముంపు ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. కలెక్టరేట్ నుంచి సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే పర్యటనకు ముందే విజయవాడ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షంలోనే ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నట్టు తెలుస్తుంది. బుడమేరు వాగుకు పడ్డ గండ్ల పూడిక పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వర్షం కారణంగా పూడిక పనులు జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. భవానీపురం, ప్రకాశం బ్యారేజ్, సింగ్నగర్, రాజరాజేశ్వరి కాలనీల్లో నీట మునిగిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. బుడమేరు వాగు వరద ఉధృతికి నీట మునిగిన ముంపు ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. కలెక్టరేట్ నుంచి సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనున్నట్టుగా తెలుస్తుంది. పర్యటనకు ముందే విజయవాడ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తుంది. వర్షంలోనే ముంపు ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నట్టు తెలుస్తుంది. ఇక సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో బుడమేరు వాగు ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. కలెక్టరేట్ నుంచి కాసేపట్లో సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటన చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల పర్యటన కొనసాగనున్నట్టుగా తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం విజయవాడ కలెక్టర్ కార్యాలయం దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా కలెక్టర్ కార్యాలయాన్నే ఏపీ సచివాలయంగా కూడా మార్చారు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా కూడా గత ఎక్కడైతే ఉందో శనివారం రోజు కలెక్టర్ ఆఫీస్కి సీఎం చంద్రబాబు రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇక్కడే టెస్ట్ వేసి ఎప్పటికప్పుడు విజయవాడలోనే వరద ప్రభావిత ప్రాంతాలని ఆయన పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అధికారులతో గంట గంటకు కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా విజిటింగ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఏరియల్ సర్వేలు చేసినటువంటి సీఎం ప్రధానంగా కూడా బుడమనేరు ప్రాజెక్టు కానీ, అంతేకాకుండా కూడా ఎక్కడైతే ఉందో వెల్లలూరు కానీ, మరోవైపు కంట్రికా, అంతేకాకుండా కూడా మిల్క్ ఫ్యాక్టరీ కాలనీలు కానీ, భవానీపురం కానీ, ఇబ్రహీంపట్నం కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, ఈ అన్నింటిని కూడా నిన్న ఆయన ముఖ్యంగా కూడా ఏరియల్ సర్వేలు చేశారు. ఇప్పుడు తాజాగా మనం చూస్తే కూడా ఉదయం నుంచి కూడా మళ్ళీ ఈరోజు కూడా విజయవాడలో ఎడతెరపు లేకుండా కూడా వర్షం కురుస్తుంది. జోరున వాన కురుస్తున్నా కూడా ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి కొన్ని ప్రాంతాలని విజిట్ చేయడానికి వెళ్ళారు. మరోవైపు ఇప్పటికే బుడమనేరుకి 3 గంటలు పడ్డాయి. ఇప్పటికే 3 గంటలు కూడా పూడ్చివేయడం జరిగింది. తాజాగా మనం చూస్తే కూడా ఈరోజే 3వ గంట కూడా ఎక్కడైతే బుడమనేరు ఉందో ఆ గండి కూడా పూడటం జరిగింది. దీంతో ఎక్కడైతే ఉన్నాయో సింగ్నగర్ కానీ, రాజరాజేశ్వరి కాలనీ కానీ, బాంబే కాలనీ కానీ, ఆంధ్రప్రభ కాలనీ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, ఇవన్నీ నిన్నటి వరకు కూడా వాటర్ జలమయమయ్యాయి. కానీ ఈరోజు మాత్రం వాటర్ ఫ్లడ్ అయితే తగ్గింది. ప్రధానంగా మనం చూస్తే కూడా ఇప్పటికే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానీ శానిటేషన్ చేస్తున్నారు, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేస్తున్నారు, అగ్నిమాపక వాహనాల ద్వారా ఇల్లు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ముఖ్యంగా ఎవరైతే విజయవాడలో సర్వం కోల్పోయినటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తామని చెబుతున్నారు. ఈరోజు నుంచి ప్రధానంగా మనం చూస్తే కూడా ఇప్పటికే పీడిఎస్ రేషన్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్ల ద్వారా కానీ ఇవాళ అన్నీ కూడా అందిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే మాత్రం ఈ రోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ ఎడతెరపు లేకుండా విజయవాడ ప్రాంతంలో అయితే వర్షం కురుస్తోంది. విజయవాడను మాత్రం వర్షాలు వీడటం లేదు. నిత్యం ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళతో కూడా వర్షాల్లోనే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు తాజాగా మనం చూస్తే కూడా సీఎం కొన్ని ప్రాంతాలను పర్యవేక్షించడానికి వెళ్ళడం జరిగింది. కృష్ణలంక కానీ, మరోవైపు భవానీపురం కానీ,
మరోవైపు ఎక్కడైతే ఉందో ఈ సింగ్నగర్ కానీ వాటిని కూడా పర్యవేక్షించి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఆ తర్వాత వచ్చి మళ్ళీ అధికారులతో సమీక్ష సమావేశం పెట్టుకొని ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలపైన మీడియాతో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఇదంతా ఇలా ఉంటే మరోవైపు ఇప్పటికే కేంద్రానికి రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తు వల్ల జరిగినటువంటి నష్టం పైన ఒక నివేదిక కూడా పంపించడం జరిగింది. ఈ నివేదికలో ప్రధానం కూడా రోడ్లు దెబ్బతినటం కానీ అంతేకాకుండా కూడా ఇల్లు దెబ్బతినటం కానీ ఇప్పటికే 28 మంది మృతి చెందడం కానీ మరోవైపు ప్రధానంగా మనం చూస్తే కూడా పంట నష్టం వరి పంట కానీ కంద కానీ అరటి తోటలు కానీ ఇలా ఇటు లంక భూముల్లో పంటలు దెబ్బతినటం కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో ముఖ్యంగా విపత్తు ఎఫెక్ట్ పెద్ద ఎత్తున కూడబడింది. ముఖ్యంగా మరోవైపు మనం చూస్తే కూడా ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి సామాగ్రి కూడా తడిసి ముద్దైపోవడం కానీ అంటే ఈ ప్రజల్లో ఈ వర్షాల నుంచి కానీ ఈ నష్టం పైన ఎలా బయటపడాలని చెప్పేసి కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది దీనిపైన ఇప్పటికే ఈ వరద నష్టాలపైన ఇప్పటికే కేంద్రానికి ఒక కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక వరదలు తగ్గుముఖం పట్టాయి, ఫ్లడ్ తగ్గుముఖం పట్టింది, కానీ ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం ఇవి ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఇది అంటువ్యాధులు ప్రబలించకుండా ఆరోగ్యపరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఉదయం కూడా సీఎం డిప్యూటీ సీఎం ఇక్కడే కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎవరో కూడా అనారోగ్యం గురి కాకుండా కూడా ఆరోగ్యపరంగా అన్ని రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మంత్రి ఎవరైతే ఉన్నారో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. ఇప్పటికే 100,000 కిట్లు పంపిణీ చేశామని చెప్పేసి మరోవైపు 75 రకాల మందులు కూడా పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా మనం చూస్తే మాత్రం ఒకవైపు పారిశుద్ధ్యం శానిటేషన్ సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ కానీ హెల్త్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ కానీ మరోవైపు ఇక ఎవరైతే ఉన్నారో ఈఎన్సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులేమో ఈ గంట్లు పూర్చే పనిలో ఉన్నారు. ఒకవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర పనులు కొనసాగ మరమ్మతులు జరుగుతున్నాయి కానీ ఈరోజు మాత్రం వర్షం కారణంగా కూడా అక్కడైతే పడులు అయితే ఆటంకం కలుగుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఒకవైపు ఏమో సీఎం ఫీల్డ్ మేకి వెళ్ళి విజిట్ చేసి రావడం కానీ ఆ వరద ప్రాంతాలని పర్యవేక్షించడం కానీ అంతేకాకుండా కూడా వరదల్లో మునిగిపోతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటు ఒకవైపు బైకులు దెబ్బతున్నాయి, ఫర్నిచర్ దెబ్బతుంది, ఒకవైపు మోటార్లు దెబ్బతున్నాయి, కొంతమందికి ఇల్లు కూడా డ్యామేజ్ అయ్యి వీటన్నిటిని కూడా ఎలా ఫిలప్ చేయాలి, ఎలా వారికి ఉపశమనం కల్పించాలనే కోణంలో కూడా సీఎం పూర్తి స్థాయిలో కూడా ఆలోచన చేస్తున్నారు, ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఇది చూసుకుంటూనే కంపేర్ చేసుకుంటేనే మరోవైపు కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారం అందించాలి, కేంద్రం సపోర్ట్ ఎలా తీసుకోవాలి అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇంకా వర్షాలు అయితే విడట్లేదు. అదే ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా బుడమనేరు ఏదైతే ఉందో దానికి 3 గంటలు పట్టడం, ఆ గంటలు పూడ్చడానికి ఇరిగేషన్ కానీ ఇటు ఒకవైపు ఎవరైతే ఉన్నారో ఆర్మీ సైనికులు కానీ ఒకవైపు స్థానికులు కానీ ఇరిగేషన్ అధికారులు వీళ్ళంతా కూడా ఆ గంటలు పూడ్చే పనిలో ఉన్నారు. ఏదైతే ఉందో నిన్న కానీ ఈరోజు కానీ ప్రధానం కూడా 3వ గంటపై ప్రధానంగా దృష్టి పెట్టారు. స్వయంగా ఎవరైతే ఉన్నారో నీటిపారుదల శాఖ మంత్రి అక్కడే తిష్ట వేసి ఈ పనులే చూస్తున్నారు. మరోవైపు మంత్రి లోకేష్ కూడా అక్కడే ఉండి పనులు సమీక్షిస్తున్నారు. సో మొత్తంగా చూస్తే మాత్రం విజయవాడని వరదలు ముంచెత్తాయి, వరదల్లో తీవ్రంగా నష్టపోయింది. దాంతోపాటు కొంతమంది 2 రోజుల పాటు కూడా ఫుడ్ లేకుండా ఇబ్బందులు పడ్డా ఆ తర్వాత సఫిషియెంట్గా ఫుడ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే కొన్ని కాలనీలు కోలుకుంటున్న క్రమంలో ఆ కాలనీలకి రేషన్ కానీ అంతేకాకుండా ఆలుగడ్డలు కానీ ఆనియన్స్ కానీ టమోటా కానీ కూరగాయలు కూడా సబ్సిడీగా మినిమం 5 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు ఇలా 3 రకాలకు కూడా సబ్సిడీతో కూడా పెట్టి ఇస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూసుకుంటే మాత్రం ప్రభుత్వం అన్ని రకాలకు కూడా విజయవాడ ఈ వరదలు ఉన్నటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు.